మూసి సుందరీకరణ పేరుతో మూసి పారివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేదల ఇల్లు కొలగొట్టాలనేటువంటి కుట్ర చేస్తా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కొలగొట్టే టీవీలో కూడా మనం చూసాము. నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను, మీరెవరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు కావు, ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కాదు ఇది. ఇది కూడా పూర్తిగా పేద ప్రజలు తమ యొక్క కష్టార్జితంతో తమ తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు కావచ్చు, అప్పు కావచ్చు, జీతాల ద్వారా వచ్చిన డబ్బు కావచ్చు, ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చుకొని కట్టుకున్నటువంటి ఇల్లు, వాళ్ళ శ్రమతో నిలబడ్డటువంటి బస్తీలు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వమో, టీఆర్ఎస్ ప్రభుత్వమో, కాంగ్రెస్ ప్రభుత్వమో, మరో ప్రభుత్వమో కట్టినటువంటి ఇల్లు కావు, వాళ్ళ సొంతంగా కట్టుకున్నటువంటి ఇల్లు. ఈ ఇల్లు కొలగొట్టేటువంటి అధికారము, కూల్చేటువంటి అధికారము ఏ ప్రభుత్వానికి కూడా లేదు. గతంలో కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సుందరీకరణ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని చైర్మన్ చేసి అప్పుడు కూడా ఇదే విధంగా మార్కింగ్లు చేశాడు. అప్పుడు మేమందరం అడ్డుకోవడంతో అప్పుడు ఆయన తూకం ముడిచి వాపసు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తా, డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి 15 నాంచాడు, ఒక్కరికి వెళ్ళివ్వలేదు. మళ్ళీ ఈయన వచ్చాడు. ఎవరైనా ప్రభుత్వమో, ఇక్కడనే చాలామంది తులసినారాములో చాలామంది కిరాయిలు కొంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు 150,000 కోట్లు సుందరీకరణ కోసం ఖర్చు పెడతామంటున్నారు కదా, అందులో నుంచి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి ఇల్లు కట్టి కిరాయిలు కొంటున్న వాళ్ళకు మీరు ఇల్లు కట్టించే శక్తి లేదు. కానీ పేదవాడు కట్టుకున్నటువంటి ఇల్లు కొలగొడతామంటే కూర్చో కూర్చున్నటువంటి ప్రసక్తి లేదు. ఇక్కడ మేము మీకు అందరికీ తెలుసు, ఇక్కడ రోడ్లు వేసాము, మేమే ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి రోడ్లు వేసాము, ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి అందరికీ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చాము, ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి వాటర్ కనెక్షన్ ఇచ్చాము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చాము, అదేవిధంగా అందరికి కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ ఇచ్చాము, హౌస్ నెంబర్స్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ఈ తండ్రులు పోయారు, కొడుకులు వచ్చారు, కొడుకుల పిల్లలు కూడా వచ్చారు ఇక్కడ. మరి రెండు తరాలు గెలిచిన తర్వాత, 3 తరాలు గెలిచిన తర్వాత ఈరోజు మాకు జ్ఞాపకం వచ్చిందని చెప్పి మేము ఇల్లు కూలగొడతాం, మేము సుందరీకరణ చేస్తాం, మా దగ్గర 150,000 కోట్లు ఉన్నాయి, ఇవి చెట్లు పెడతాం, పార్కులు పెడతాం. పేదవాడి సమాధుల మీద మీరు చెట్లు పెట్టాల్సిన అవసరం లేదు, పేదవాడి సమాధుల మీద మీరు సుందరీకరణ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, సుందరీకరణ చేయాలనుకుంటే ఇప్పుడు బస్తీలో ఉన్నటువంటి ఏవైతే ఇండ్లు ఉన్నాయో మీరు పెద్ద ఎత్తున రిటైనింగ్ వాళ్ళు కట్టండి. మేము కట్టించాం గతంలో కూడా, రిటైనింగ్ వాళ్ళు కట్టండి, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, ఉన్నటువంటి నీళ్లు పోతాయి, ఉన్న దాంట్లో సుందరీకరణ చేయండి. కానీ పేదవాడి ఇల్లు మీద మీరు బుల్డోజర్ పెట్టినా గడ్డపార పెట్టినా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.